విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి యగుమా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని ఎంతగానో బలపరిచి భద్రపరిచి తండ్రి, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మీ సన్నిధి కాంతిలో మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నడవటకు ఉపయోగపడే సాధనాలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలకు మీ మాటలు వివరిస్తూ ఉండగా జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించమని, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, మనం ఏదైనా విజయాన్ని సాధించినప్పుడు నిజంగా ఎగిరి గంతులు వేస్తాం, అందరితో ఆనందాన్ని పంచుకుంటాం, కేకులు కట్ చేస్తాం, స్వీట్లు పంచుతాం, మన ఆనందాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తాం. అది మనలోనే దాచుకుని ఆ ఫీలింగ్ని మనలోనే కప్పేసుకుని ఆ ఎమోషన్ మనలోనే బలంగా అణిచేసుకుని మనం ఉండలేము. ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాం, బయటికి తీసుకొచ్చేస్తాం, అందరికీ తెలియజేస్తాం. ఆ ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది, ఆ ఫీలింగ్ బయటికి తెలియజేస్తాం, ఆ సంతోషాన్ని బయటికి తెలియజేస్తాం. అలాంటి సెలబ్రేషన్ అపోస్తలుడు కూడా చేసుకునేవారు. కానీ ప్రియులరా, బాహ్య సంబంధంగా కాదు, లోక సంబంధంగా కాదు, వాళ్ళ యొక్క ఆనందం అవధులు లేనంతగా విస్తరించినప్పుడు, వాళ్ళ యొక్క ఆనందం పరిమితి లేనంత పెరిగిపోయినప్పుడు వాళ్ళు కూడా దాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవారు. అయితే ప్రియులరా, వాళ్ళు దేనికి ఆనందించేవారు, ఎప్పుడు ఆనందించేవారు, ఎందుకు ఆనందించేవారు అనే విషయాలను మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదువుతున్నారు. జాగ్రత్తగా పరిశీలన దృక్పథంతో ఆ వచనాన్ని మీరు మీ హృదయాలలోనికి భావంతో సహా ఎక్కించుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును, ప్రతి స్థలమందును, ప్రతి స్థలమందును అంటే వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో ఆయా ప్రాంతాలలో అని అర్థం. ఇంతకీ వాళ్ళు ఆయా ప్రాంతాలకు ఎందుకు వెళ్తారు, ఆయా ప్రాంతాల్లో ఎందుకు వాళ్ళు కొంతకాలం గడిపేవారు, ఆయా ప్రాంతాలకు ఎందుకు వాళ్ళు ప్రయాణం చేసేవారు, ఎందుకు అక్కడ వాళ్ళు స్థిర ఉండిపోయేవారు కొంతకాలం పాటు, ఇవన్నీ మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్త పరిచర్య చేసి కొన్ని ఆత్మల్ని సంపాదించాలి అనే ఆశతో వెళ్ళేవారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని పట్టేటువంటి జాలర్లు. ఈ మనిషిని పట్టేటువంటి జాలరి వాక్యం అనే వల తీసుకుని స్థలంలోనూ సమాజంలోనికి వెళ్ళిపోతాడు. ఆ స్థలమే అతనికి సముద్రం, జనసముద్రం ఉన్న ప్రాంతాలకు వెళతాడు. ఈ జనసముద్రం ఉన్న ప్రాంతానికి వెళ్ళి వాక్యం అనే వల వేసి ఆత్మల్ని పట్టి దేవునికి అప్పగించటమే వీళ్ళ యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మోస్తున్నటువంటి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రతి స్థలమందును అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ప్రతి స్థలమందును క్రీస్తుని యొక్క, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు. అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అనగానే అది సువార్త అని అర్థం. అక్కడ అర్థం ఏంటి, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటే అర్థం ఏంటి, సువార్త. ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తున్నాడో ఆయా స్థలాలకు వెళ్ళి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ దైవజనుడు ఆయా స్థలాలలో ఆయా ప్రాంతాలలో సత్య సువార్త, ఏమాత్రం దుష్టుడికి చోటివ్వని సువార్త, ఏమాత్రం దుష్టుడికి లోబడని సువార్త, వక్రీకరణ లేని సత్య సువార్త, ఈ సత్య సువార్తను ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో ఆయా ప్రాంతాల్లో, దేవుడు వీళ్ళని ఎల్లప్పుడూ ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ
విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. చూసారా, ఈ విజయోత్సవం, విజయోత్సవం అనే పదం మనం సాధారణంగా సినిమా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ పదాన్ని 100 రోజుల ఫంక్షన్ అని, 50 రోజుల ఫంక్షన్ అని, 150 రోజుల ఫంక్షన్ అని, సంవత్సరం ఫంక్షన్ అని, 1 ఇయర్ ఆడింది కాబట్టి ఫంక్షన్ చేస్తున్నామని, 1 ఇయర్ సెలబ్రేషన్స్ అని, 365 డేస్ సెలబ్రేషన్స్, ఇలా సినిమా వాళ్ళు విజయోత్సవ సభ, విజయోత్సవ ర్యాలీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఏమైనా స్పోర్ట్స్లో విజయం సాధించినప్పుడు విజయోత్సవ సభ పెడుతుంటారు. ఎవరైనా కాలేజీలో ఎక్కువ ర్యాంకులు వచ్చేసినప్పుడు విజయోత్సవ సభ పెడుతూ ఉంటారు. ఏమైనా పోటీల్లో గెలిచినప్పుడు విజయోత్సవ సభ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు సాధించిన లోక సంబంధమైన విజయాలు గనుక, ప్రజల్లో వాళ్ళు విజయాలు నమోదు చేశారు గనుక వాళ్ళు విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ పౌలు గారు విజయోత్సవముతో అనే పదాన్ని ప్రయోగించాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక స్థలానికి వెళ్ళాడు, ఆ స్థలంలో సువార్త ప్రకటించాడు, ఆ సువాసన ఆ ప్రాంతంలో చాలామందికి వ్యాపించింది. అలా వ్యాపించినప్పుడు కొందరి హృదయాలు పట్టబడ్డాయి, కొన్ని హృదయాలు పట్టబడి దేవునికి దగ్గరైపోయాయి. ఎప్పుడైతే దేవునికి దగ్గరయ్యాయో వాళ్ళకి మారు మనస్సు వచ్చింది. మారు మనస్సు రాగానే వాళ్ళను నీటి వద్దకు తీసుకుని వెళ్ళేవాడు, నీటి వద్దకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చేవాడు. బాప్తిస్మం ఇవ్వగానే వాళ్ళు నూతనంగా జన్మించటం, నూతనంగా జన్మించిన వారు క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేర్చబడటం, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి రావడం, ఈ విధంగా వాళ్ళనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో నిలువబెడుతూ సాతాను చెరలో ఉన్నవారిని వాక్యమనే ఖడ్గంతో ఆ సాతానుతో యుద్ధం చేసి వాడి చెరలో ఉన్నవారిని పట్టి తీసుకొచ్చి మరలా దేవుని యొక్క సంఘంలోనికి చేర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి మనసు మార్చే విధంగా సువార్త ప్రకటించడం చాలా కష్టం. ఈరోజు సువార్త పేరుతో మనుషులను ఆకర్షించే పథకాలు ప్రవేశపెడుతున్నారు. మనుషులు ఆకర్షింపబడాలి అని రకరకాల లోక సంబంధమైన కార్యక్రమాలకు కూడా వాళ్ళు తెరదీస్తున్నారు. స్కిట్లని, డ్రామాలని, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములని, డ్యాన్సులని, హడావిడి భోజనాలు, ఇలా రకరకాల ఎరలు వేసి జనాన్ని ఆకర్షించుకుని, లేకపోతే వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవటం, శరీర సంబంధమైన బలహీనతలను వాళ్ళకి చూపించి మా దగ్గరకు వస్తే ఇవి తగ్గుతాయి, ఇవి తగ్గాయని కొంతమందిని చూపించి పబ్లిసిటీ చేసుకొని, ఇదిగో ఈవిడికి ఇది తగ్గింది, ఆయనకేమో అది తగ్గింది, ఈయనకేమో ఇది పోయింది, ఆయనకేమో అది కలిసి వచ్చింది, ఈవిడికేమో ఇది కలిసి వచ్చింది, మీరు చూడండి కావాలంటే అని బాహాటంగా వాళ్ళతో ఆ సాక్ష్యాల పేరుతో కొన్ని అబద్ధాలు చెప్పించి ఈ జనాన్ని లాక్కొచ్చి తమ దగ్గర దొడ్లో కట్టేసుకుంటున్నారు చాలామంది. ఇది విజయం అనరదాన్ని. ఒక మనిషి బలహీనతను క్యాష్ చేసుకుని లేదా ఎర్రవేసి లాక్కునే దాన్ని విజయం అని అనరు ప్రియులారా. విజయం అంటే ఏంటో తెలుసా? సత్య సువార్తను ప్రకటించాలి. 1, సత్య సువార్తను వాళ్ళు వినాలి. విన్నవాడు తన హృదయంలో పొడవబడాలి. పొడవబడినవాడు ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మేమేం చెయ్యాలయ్యా రక్షణ పొందాలంటే, రక్షణలోనికి రావాలంటే మేమేం చెయ్యాలి అయ్యా, మాకు కూడా పరలోకానికి వెళ్ళాలని ఉంది, నశించి నరకాగ్నిగుండానికి వెళ్ళిపోవాలని మాకు లేదు, మాకు పరలోకం వెళ్ళాలని ఉంది, పరలోకం వెళ్ళాలంటే మేమేం చేయాలి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే మేమేం చేయాలి, లోకం మీదకి ఒక భయంకరమైన మహాప్రలయం రాబోతుందని మీరు మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కదా, ఆ మహాప్రలయం నుంచి మేము తప్పించుకోవాలంటే మేమేం చేయాలి, ఆ విషయాలు ఏమైనా మాకు కొంచెం తెలియజేస్తారా, అలా తప్పించుకోవడానికి మాకు ఏమైనా మార్గం చూపిస్తారా అని అవతలి వాళ్ళు వచ్చి మనల్ని అడగాలి. అలా అడిగినప్పుడు ఇచ్చేదే నిజమైన బాప్తిస్మం. అలా అడిగిన వాళ్లకు వచ్చినదే నిజమైన మారు మనస్సు. వాళ్ళ హృదయం పశ్చాత్తాపంతో నిండిపోతుంది, వాళ్ళ హృదయం బాధతో నిండిపోతుంది, వాళ్ళ హృదయం ఆవేదనతో నిండిపోతుంది. ఆ ఆవేదనతో, ఆ బాధతో వాళ్ళు ప్రభు సన్నిధికి వస్తారు. ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా మేమేం చేయాలి, అయ్యా మాకు ఏ విధంగా రక్షణ లభిస్తుంది, ఏ విధంగా మేము విడుదల పొందగలం, మాకు దారి చూపించండి అన్నప్పుడు, ఇక తడవు చేయుట ఎందుకు, లేచి నీ పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది వెళ్ళి బాప్తిస్మం పొందు. ఇప్పటి వరకు సాతాను సామ్రాజ్యంలో నువ్వు కూడా ఒక పాలిభాగస్తురాలిగా
పాలివాగస్తుడిగా కాలం గడిపావు. ఇక మీదట సాతాను సామ్రాజ్యాన్ని లోకాధికారాన్ని విడిచిపెట్టి దేవుని అధికారం క్రిందికి రా. దేవుని యొక్క సంఘంలో అడుగుపెట్టు. ఇక్కడ నువ్వు ఒక సభ్యుడిగా సభ్యురాలిగా ఉండు. ఇది నీకు ఒక ఆశ్రయదుర్గం లాంటిది. ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. సో ఇది నీకు ఆశ్రయదుర్గం. దేవుని సంఘం అంటే అది రక్షణ ఓడ లాంటిది. నువ్వు ఎప్పుడైతే సంఘంలో స్థిరముగా నిలబడ్డావో, ఎప్పుడైతే సంఘంలో నిశ్చయత కలిగి జీవిస్తున్నావో, సంఘంలో దేవుని యొక్క సహవాసంలో జీవిస్తున్నావో, ఆయన మాటలకు లోబడి ఆయనకు అనుగుణంగా బ్రతుకుతున్నావో, నీకు ఏ భయం ఉండదు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. తప్పక నువ్వు ముక్తిని పొందుకోగలుగుతావు. క్రీస్తు రాకడలో నువ్వు తప్పక ఎత్తబడతావు. ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పి ఆ మనిషిని, ఆ చీకట్లో ఉన్నవాని నేరుగా ఎక్కడికి తీసుకొచ్చేస్తున్నారు? వెలుగులోనే తీసుకొచ్చేస్తున్నారు. ఆత్మను పట్టడం అంటే అది. ఆత్మను పట్టడం అంటే అది. వాక్యం అనే వల వేసి జనసముద్రంలోని నశించిపోతున్న వారిని పట్టుకుని తీసుకొని వచ్చి దేవునికి అప్పగించడం. ఈ అపొస్తలులందరూ కూడా దాన్ని ఎలా భావించారంటే గొప్ప విజయంగా భావించారు. గొప్ప విజయంగా భావించారు. ఈ విజయం అనేది ఒకరోజు ఉండకూడదు, రెండు రోజులు ఉండకూడదు, జీవితం అంతా ఉండాలనుకున్నారు వాళ్ళు. మనం బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా విజయాలు నమోదు చేస్తూ పోవాలనుకున్నారు. విజయం నాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోవాలి. విజయం ఎప్పుడు నా కాలి కింద చెప్పులా ఉండాలి. విజయాన్ని ఎప్పుడు నా చుట్టూ తిప్పుకోవాలి. అలాంటి విజయాలు నేను సాధించాలి అని అనుకున్న అపొస్తలులు ఏ స్థలానికి వెళితే ఆ స్థలంలో ఎవరో ఒకరిని పట్టేసేవారు. వాక్యంతో ఎవరో ఒకరిని పట్టేసేవారు. ఎవరో ఒకరిని పట్టేసి తెచ్చి ఎవరికి అప్పగించేసేవారు? దేవునికి అప్పగించేసేవారు. అలా దేవుడు కూడా వాళ్ళకి చాలా సహాయం చేసేవాడు. నిస్వార్థపూరితమైన మంచి మనస్సుతో వీళ్ళు సేవ చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళేది ఆత్మల్ని పట్టడానికి, వీళ్ళు వెళ్ళేది ఆత్మల్ని సంపాదించడానికి. వీళ్ళు మనుష్యులను పట్టేటువంటి జాలర్లు అని దేవుడు కూడా వాళ్ళ విషయంలో చాలా సంతోషించి చాలా ఆనందించి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా కాపుదల అనుగ్రహించేవాడు. దేవుని కాపుదల. అందుకే పౌలు మరో మాట కూడా అంటాడు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే దేవుని యొక్క తోడు వాళ్ళకి ఎప్పుడు ఉండేదన్నమాట. ఆ సంఘాలకు ఎప్పుడు ఉండేది. నిజంగా సంఘం అంటే ఓడ మీద లేదా పడవ మీద వెళుతున్నటువంటి ఒక టీం. సముద్రంలో పడవ మీద వెళుతున్నటువంటి ఒక టీమే సంఘం. ఈ టీం పని ఏంటంటే నడి సముద్రంలోనికి వెళ్ళిపోవాలి, అక్కడ వల వేయాలి, చేపలు పట్టాలి, ఒడ్డుకు తీసుకొచ్చి ఎవరికి అప్పగించాలి? యజమానికి అప్పగించాలి. ఇది సంఘం యొక్క విధి. ఇందులో రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఓడను పడవను నడిపే నాయకుడు ఒకడు ఉంటాడు. వల వేయటానికి, బుడుదు వేయడానికి, చుక్కాని చూసి నడిపించడానికి, ఆ ఓడను సిద్ధపరచడానికి, ఆ పడవలోనికి ఎలాంటి మరమ్మతులు చేయాల్సి వచ్చినా మరమ్మతులు చేయటానికి, దాన్ని ఇంధనంతో నింపటానికి లేదా దాన్ని తోయటానికి, దాన్ని నడిపించడానికి, ఇలా రకరకాల బాధ్యతలు కలిగిన వాళ్ళు ఆ ఓడలో ఉంటారు. నడి సముద్రం మీదకి వెళ్ళిపోయిన తర్వాత భోజనం సిద్ధపరిచే వాళ్ళు వరకు అందరు ఉంటారు. వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచి పెట్టడానికి ఇంకొందరు ఉంటారు. ఈ విధంగా ఒక జాలర్లు ఎలాగైతే ఒక టీమ్గా వర్క్ చేసి చేపలు ఒడ్డుకు తెచ్చుకుంటారో, సంఘం కూడా ఇదే టీమ్ స్పిరిట్తో, ఇదే టీమ్గా వర్క్ చేస్తూ అనేక మంది ఆత్మలను సంపాదించి తీసుకొచ్చి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండాలి తప్ప అప్పుడప్పుడు జరగడంగా ఉండకూడదు. కంటిన్యూస్గా జరిగేటువంటి వర్క్ ఇది. ఎందుకంటే ఒక్కసారి సమాజం వైపుకు తిరిగి చూస్తే ఎంతమంది నశించిపోతున్నారో మనకు తెలుస్తుంది. అందరూ మనలా లేరు, అందరూ మనలా స్థిరంగా లేరు, అందరూ మళ్ళా సరైన వాక్యంలో లేరు, అందరికీ సత్యవాక్యం అందటం లేదు, అందరి జీవితాలు బాగోలేదు, అందరూ ఆనందంగా ఉన్నారనుకుంటే పొరపాటు, అందరూ నిజాన్ని తెలుసుకున్నారు సత్యం తెలుసుకున్నారనుకుంటే పొరపాటు, అందరూ దేవునితో సహవాసం చేస్తున్నారనుకుంటే పొరపాటు, అందరికీ సరైన కాపరి దొరికాడు అనుకుంటే పొరపాటు, కొందరికి సరైన కాపరి దొరకలేదు ప్రియులారా. కొన్ని సంఘాలకు సరైన కాపరి లేడు, కొన్ని సంఘాలలో సరైన వాక్యం లేదు.
అలా అన్యజనుల వైపు చూస్తే వాళ్ళకి అసలు రక్షణ గురించిన సత్య సువార్త అందనేలేదు. ఇలా ఎన్నో జీవితాలని మనం పరికించినప్పుడు వాళ్లకు రక్షణ కావాలి, వాళ్లకు వాక్యమనే వలపడాలి, వాళ్ళు కూడా వలలోనికి రావాలి. అలా రావాలి అంటే ఒక సైనికుడుగా నువ్వు నేను కదలాలి. అప్పుడు నువ్వు కదిలినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. వెనుతటి నడిపించి నువ్వు నిస్వార్థపూరితమైన మంచి మనస్సుతో ముందుకు కదిలినప్పుడు దేవుడు నీకు విజయాన్ని నీ సొంతం చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు, క్రీస్తునందు ఆయన మమ్మను ఎల్లప్పుడూ ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు ప్రియులారా. విజయోత్సవం ఎంత గొప్ప ఆనందం తెలుసండి అది. ప్రభువా, ఈరోజు నేను వాక్యం ప్రకటించాను ప్రభువా, అది ఒక ఆమె హృదయాన్ని తాకింది, లేదా ఒక ఆయన హృదయాన్ని తాకింది, వాళ్ళు వెంటనే పొడవబడి మారు మనసు పొందారు ప్రభువా, నా దగ్గరకు వచ్చారు, అయ్యా నాకు బాప్తిస్మం ఇచ్చిట ఒక ఆటంకం ఏమి అని అంటున్నారు. విజయం కాదా అది? చూస్తారు ఒకసారి అపోస్తలుల కార్యాలు 2:37 నుంచి ఒకసారి చదువుదాం. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందిన వారితో చెప్పెను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఇదంతా ఒక స్థలంలో జరుగుతుంది అంతే కదా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒక స్థలంలో జరుగుతుంది. ఆ స్థలంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఆ మనుషులు ఈ మాటలు వింటున్నారు. వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు ఈ మనుషుల చెవులతో వింటున్నారు. రైట్. అప్పుడు చూడండి ఏం జరిగిందో. కాబట్టి 41 కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడిరి. ఎన్ని చేపలు పడ్డాయి? 3,000 చేపలు పడ్డాయి. ఎంత పెద్ద విజయం అండి ఇది, బ్లాక్ బస్టర్. ఎంత పెద్ద విజయం ప్రియులారా, ఇది మామూలు విజయం కాదు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మారు మనసు పొంది రక్షణలోకి వచ్చేశారు. ప్రభువా నీవే మాకు శరణు అని వచ్చారు. ప్రభువా నీవే మాకు శరణు. ఇప్పటి వరకు లోకాధికారం క్రింద ఉన్నాం, సాతాన్ అధికారం క్రింద ఉన్నాం, ఇక మీదట నీ అధికారం క్రింద ఉంటాం. నీ క్రింద, నీ శిరస్సు క్రింద, నీ కుమారుడైన క్రీస్తు అనే శిరస్సు క్రింద శరీరంలో అవయవాలుగా మేము బ్రతుకుతాము అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. కొత్త జీవితాలు ప్రారంభించారు. చీకట్లో నుండి ఎక్కడికి వచ్చారు? వెలుగులోకి వచ్చారు. విజయమా కాదా చెప్పండి ఇది. ఎంత గొప్ప విజయం అండి ఇది. అందుకే పౌలు అంటాడు, ఎల్లప్పుడూ మమ్మను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇలాంటి విజయాలు సాధించని సంఘం చచ్చిపోయిన సంఘం అని అర్థం. అర్థమవుతుందా? ఇలాంటి విజయాలు సాధించని సంఘం చచ్చిపోయిన సంఘం. చాలా సంఘాలు బాప్తిస్మాలు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు తెలుసా? ఈ చర్చ్కి వచ్చే కుటుంబాలు ఉంటాయి కదా, ఈ కుటుంబాల్లోని పిల్లలే పెరిగి పెద్దోళ్ళు అవుతుంటారు కదా, వాళ్ళకే ఇస్తుంటారు ఇంక బాప్తిస్మాలు. బయట వాళ్ళకి ఎవరికెవరు, వాళ్ళకు కూడా ఎలాగో తెలుసా? ఈ అమ్మా నాన్న వాడిని చర్చికి తీసుకొస్తుంటారు. అనుభవజ్ఞుడిని కాబట్టి చెప్తున్నాను. అమ్మా నాన్న చర్చికి తీసుకొస్తుంటారు కదా, వాడికి మారు మనసు ఉండదు. ఈ వాక్యం విని వాడు కొంత యుక్త వయసులోకి మనం రాగానే సభలు వస్తున్నాయని చెప్పేటప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఇదిగో ఇతను ఇంకా బారు మనసు పొందలేదు, ఇతను ఇంకా బాప్తిజం పొందలేదు, ఇతను ఇంకా బాప్తిజం పొందలేదు అని బుర తినేస్తూ ఉంటారు. అసలు అమ్మా నాన్న ఉంటారు కదా వీళ్ళు, అరే నువ్వు అర్జెంటుగా బాప్తిజం పొందేస్తే ఇంక మనకి ఏ గొడవ ఉండదు కదా, నువ్వు రక్షణ పొందేస్తే ఇంకేమి లేనట్టే కదా, మనకు సేఫ్ సైడ్ వచ్చేసినట్టే నువ్వు ఇంక మనకి పని పాట ఏముంది, రక్షణ పొందేస్తే ఇక్కడ కూర్చోవచ్చు, అలాగా మనం ఎగిరిపోతాం అంతే, సిటీ బస్ వచ్చేది మన కోసం.
ఇంకా మనకి ఏ పని ఉండదు అని ఈ ప్రిపరేషన్ ఎక్కువైపోద్ది, వెనకాల నుంచి పుషింగ్ ఎక్కువైపోద్ది. ఆ పుషింగ్ ఏంటంటే ఉద్యోగ సభలు వచ్చినప్పుడు, ఉపవాస కోటాలు వచ్చినప్పుడే ఉంటుంది. అది ఎప్పుడు? ఎండాకాలం, శీతాకాలం. సో గట్టిగా పుషింగ్ ఇస్తూ ఉంటారు. అప్పుడు ఈ కుటుంబాల్లో వాళ్ళే యవనస్తురాళ్ళు, యవనస్తులు, వయసుకు వచ్చిన వాళ్ళు అందరూ బాప్తిజం పొందుతుంటారు. మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు పడుతుంటారు. మళ్ళీ ప్రెజర్ ఆ పిల్లల మీద పడుతుంటుంది. ఇలాగ పిల్లల పిల్లలే నడుపుతుంటుంది తప్ప బయటోడు ఎవడు రాడు. ఎక్కువ సంఘాలు ఇలాగే నడుపుతున్నారు కుటుంబ బాప్తిస్మాలతో. ఆ బాప్తిస్మాలు కూడా సరైన మారు మనస్సు పొంది తీసుకునేవి కావు. ప్రలోభాలకు గురై తీసుకుంటున్నారు, ప్రలోభాలకు లోనై. కానీ అపోస్తలులు అలా కాదు ప్రియులారా. సంఘం అనేది దేవుని ఇల్లు. బయట ఉన్నవాడు చెదిరిపోయి తిరుగుతున్నాడు. వాడు మా కుటుంబస్తుడా, బయటోడా, ఇంకొకడా, ఇంకొకడా మనకు అనవసరం. వాడిని పట్టాలి. పట్టాలంటే వాక్యం అనే వల వెయ్యాలి. వాక్యం అనే వల వేయాలంటే మనం ఇక్కడే కూర్చుంటే కుదరదు. ఒడ్డును కూర్చుని అలసైతే చేపలు పడిపోతాయా? బీచ్ ఒడ్డునే కూర్చుని కెరట వచ్చినప్పుడు వలేసి ఏం పడతాయి? పాత ప్లాస్టిక్ డబ్బాలు, తిని పాడేసిన చెరుకు ముక్కలు, ఏమండి అయిపోయిన పాండ్స్ డబ్బా, తాగి పడేసిన గ్లాసు, లేకపోతే పిల్లల పాల డబ్బాలు ఇలాంటివి దొరుకుతుంటాయి అందులో. లేకపోతే కోకోకోలా టిన్నులు ఇవి దొరుకుతాయి తప్ప ఏం దొరకవు. ఒడ్డును వలేసేస్తుంటే చేపలు దొరకవు. చేపలు పట్టాలి అనుకున్నప్పుడు పడవేసుకుని వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, వలేయాలి. రోజు ఒకే చోట వలేసేస్తాను, వచ్చిన చేపనే పడతానంటే అది జాలరి లక్షణం కాదు. నా దగ్గరకు వచ్చిన చేపను నేను పడతానండి అంటే బతుకుంటుందా? ఇంక నీకు బతకగలవా? నీ దగ్గరకు వస్తుందా అసలు చేప? నువ్వు ఒడ్డునే కూర్చొని కుర్చీ వేసుకుని కూర్చొని సాయంత్రం ఒకసారి, పొద్దున ఒకసారి వలేసేసి, లేదా ఎండాకాలం ఒకసారి, శీతాకాలం ఉపాస కోటలకు ఒకసారి వలేసి, అది నీ మీదే నువ్వు వల ఎత్తుంటావు. మళ్ళీ బయట అయ్యు వల మళ్ళీ ఎందులో వేస్తాం? మళ్ళీ ఈ సంఘం మీదే వేస్తాం, సంఘం మీదే వేస్తాం పిల్లలు ఎవరినైనా పడదామని. ఆ పిల్లలను కూడా ఎలా పడతాం? బలవంతంగా పడతారు. నువ్వు తీసుకుంటావు తీసుకో, నువ్వు తీసుకుంటావు తీసుకో, బాగా వాళ్ళని చట్నీ చేసేసి ఇంట్లో బాగా ప్రిజర్వేం చేసి మళ్ళీ వాళ్ళకే. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేంతవరకు ఇంక ఇక్కడ బాప్తిస్మాలు ఉండవు. మీరు చాలామందిని అడగండి, సంవత్సరానికి మీ సంఘంలో ఎన్ని బాప్తిస్మాలు ఇస్తున్నారని అడగండి. ఉండదండి, ఉండదు. ఎప్పుడో చెప్తారు ఒకటి రెండు అరా కొర, అది ఇక్కడోళ్ళే. ఎప్పుడో ఉపవాస కోటాలకు ఒక ఇద్దరు, ఉద్యోగ కోటాలకి ఒక్కరు అన్నట్టు. అది కూడా వీళ్ళ పిల్లలు రెడీ అయితే, ప్రెషర్ బాగా పెరిగితే. లేకపోతే సిస్టమ్ బాగాలేదు, ఇలా కొంతమంది దొరకట్లేదని ఏం చేశారంటే పెళ్లి బాప్తిస్మాలు పెట్టారు. ఆవిడ చచ్చినట్టు పెళ్లి బాప్తి మారు మనసు అక్కర్లేనోడికి కూడా ఏం కావాలి? పెళ్ళి అయితే కావాలి కదా, అది ఇంక తప్పదు. మారు మనస్సు అయినా వద్దనుకుంటాడు, కానీ పెళ్ళి మాత్రం ఎవ్వడు వద్దనుకోడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మీరే వచ్చి వాక్యం చెప్పాలంటే మరి నా మాట ఏంటి, బాప్తిసం తీసుకుంటావా తీసుకోవా అంటారు. వీళ్ళకి మారు మనస్సు ఉండదు, ఏముండదు. ఇచ్చేయండి, ఎంతకంటే కావాల్సిందేముంది? మాకేమో వెనక్కి చూస్తే పెళ్ళుంది. నువ్వు బాప్తిసం తీసుకోకపోతేనేమో ఆ తాళి కట్టించావు. సో నువ్వు తాళి కట్టించాలంటే నేనేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి, ఇచ్చేయి. ఇచ్చేస్తారు. అది చెల్లుబాటు అవుతుందా దేవుని దగ్గర? అస్సలు అవ్వదు, అస్సలు అవ్వదు. నేను ఇలా చెప్పేస్తున్నందుకు చాలామందికి నొప్పిగా ఉండి బాధగా ఉంటుందండి. చాలామందికి నా మీద ఇక్కడ దాకా ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే ఏమీ లేదు కాబట్టి ఇక్కడ అంటున్నాను. ఇంకా ఉంటే ఉంటుంది కూడాను. ఇలాంటివన్నీ చెప్తుంటే ఈడు గొడవ ఏదో చూసుకోవచ్చు కదండి, ఎందుకు మాకు బడి ఏడుస్తాడు అనుకుంటారు. నేను మీకు బడి ఆడట్లేదు నాయన. మీ వలన ఎవరైతే శాశ్వతమైన ఏడుపు పండ్లు కొరుకుటకు వెళ్ళిపోతారో అని వాళ్ళ గురించి ఏడుస్తున్నాను. మీకు బడి ఆడవట్లేదు, మీ వలన వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఏడుస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోకూడదు అలాగాని. అందుకే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాను. మీరు గమనించండి, ఈ విధంగా వలలు, ఈ విధంగా చాలా సంఘాలు పట్టడానికి వెళ్ళట్లేదు. ఎన్నో స్థలాలు ఉండిపోయాయి వెళ్ళాల్సినవి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి మనం వెళ్ళాల్సినవి, ఎంతో కార్యక్రమం ఉంది మనం చేయాల్సింది.
సమాజంలోనికి వెళ్ళి మనుషుల్ని పట్టి తీసుకొచ్చి సంఘంలో కూర్చుండబెట్టి ప్రభువా నేను నీ కొరకు ఒక మనిషిని తీసుకొచ్చాను ప్రభువా, నేను మనుష్యులను పట్టే జాలని ప్రభువా. ఎవరు ఎక్కడుందండి ఈ విజయం మన చేతుల్లో ఉందా చెప్పండి? ఉందా? చాలా సంఘాలకి ఈ విజయం ఉందా? చాలా సంఘాలకి విజయం ఉందా? ధైర్యంగా మనం రొమ్మిరుచుకుని ప్రభువా ఈ సంవత్సరం ఈ సెమినార్లో 52 మందిని పట్టి తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టాం ప్రభువా అని అంటున్నాం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రతి ఆదివారం మన చర్చిలో బాప్తిస్మాలు ఉంటాయి. ప్రతి ఆదివారం మ్యాక్సిమం ఉంటాయి. 52 ఆదివారాలు అయితే సుమారు 52 ఆదివారాలు అయితే 40 వారాలైనా నేను బాప్తిస్మాలు ఇస్తూ ఉంటాను. అంటే ప్రతి వారం కూడా ఇంచుమించుగా మనం ఎవరో ఒకరిని పట్టే ప్రయత్నం చేస్తున్నాం. పట్టాలి, వల వేయాలి, అప్పుడు మనం మాట్లాడాలి. ఏమన్నా తెలుసా? విజయోత్సవముతో నన్ను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అనాలి. నువ్వు చెప్పగలుగుతున్నావా ఈ మాట? ఒక సంఘాన్ని అడిగితే మీ సంఘం చెప్పగలుగుతుందా ఈ మాట? మీకున్నాయి ఈ సెలబ్రేషన్స్? మీరు చేసుకోగలుగుతున్నారు ఈ సెలబ్రేషన్స్? చేసుకోగలరు, కానీ మీరు చేయట్లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో క్రికెట్లో బాగా ఆడుతున్న వాళ్ళ గురించి స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటారు తెలుసా? అతని పరుగుల దాహం ఇంకా తీరలేదు అంటారు. ఏం దాహం అంటది? పరుగులు తాగుతాడా? పరుగుల దాహమా? పరుగుల దాహం ఏం చేయలేదట ఇంకా తీరలేదు అంటారు. ప్రియులరా, వాళ్ళకి పరుగుల దాహం తీరలేదు, మనకి ఆత్మల దాహం తీరకూడదు. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు, లేదా మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేంత వరకు. ఏ దాహం తీరకూడదు మనకి? సంఘానికి ఆత్మల దాహం తీరకూడదు. అది నిజమైన సంఘం. ఏ సంఘం అయితే ఆత్మల భారంతో ఆత్మల దాహంతో ముందుకు కదులుతుందో అది నిజమైన సంఘం. మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంటారు, మీకు రోజు విజయోత్సవ సభలే, ప్రతి వారం విజయోత్సవ సభే, ఎవడు మారు మనస్సు పొందినా మీకు విజయోత్సవ సభే. అందుకే నేను చెప్తాను, పిల్లలారా మీరు ఖాళీగా ఉండకండి, ఆయన ప్రొజెక్టర్ తీసుకోండి, సౌండ్ సిస్టమ్ తీసుకోండి, వెళ్ళిపోండి పల్లె ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు. ఎక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి, వాక్యాన్ని వినిపించి రండి. ఎవడో ఒకడు పట్టబడతాడు, మీకు తెలియదు ఆ విషయం. అరే మనం వేస్తున్నాం వస్తున్నాం అనుకుంటారు అంతే మీరు, కానీ ప్రభువు ఎక్కడో ఒక చోట కార్యం తప్పకుండా జరిగిస్తారు. ప్రభు తప్పక కార్యం జరిగిస్తారు. ప్రభు ఎవరో ఒకరిని పట్టుకుంటారు, ఎవరో ఒకరికి మారు మనస్సు లభిస్తుంది, వారు తప్పక దేవుని వైపు తిరుగుతారు. అప్పుడు ప్రభు చాలా సంతోషిస్తారు. ఇదే ఆత్మల దాహం అంటే. 3000 మంది మారు మనస్సు పొందినప్పుడు పరలోకంలో ఉన్న ప్రభు ఎంత సంతోషించుంటుంటాడు కదా. మరో సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16:27. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు సీలకు సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనెను. వండర్ఫుల్ కదండి, వండర్ఫుల్ కదండి. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? పౌలు సీల రాత్రి వేళ ఖైదీల మధ్యలో దేవునికి ప్రార్థిస్తూ ఏం చేస్తున్నారట? కీర్తనలు పాడుతున్నారట. ఖైదీలు కూడా ఏం చేస్తున్నారట? వింటున్నారండి. అప్పుడు అదే పాటలు ఇతను కూడా విన్నాడు. ఎవరు? చెరసాల ఆ నాయకుడు. అతను కూడా విన్నాడు. విన్నప్పుడు ఆ పాటలలోని భావం అతన్ని కట్టిపడేసింది. ఆ పాటలలోని భావం ఖైదీలను కూడా కట్టిపడేసింది. పౌలు గారు కీర్తనలు పాడుతుంటే ఖైదీలు వింటున్నారట. వింటున్నారు ఖైదీలు. విని వాళ్ళు ఆ పాటలలో ఉన్న దేవుని మాటలకు తలొగ్గేశారు. చెరసాల నాయకుడు వచ్చాడు, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ, అందరూ వెళ్ళిపోయారా అని కత్తి దూసి చంపుకోబోతుంటే అప్పుడు పౌలు అంటున్నాడు, నో 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 నో, మీరు అస్సలు సూసైడ్ చేసుకోవద్దు,
అందరు ఇక్కడే ఉన్నారు, డోంట్ వరీ, అందరు ఇక్కడే ఉన్నారు, చెక్ చేసుకో. చేసుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అప్పుడు పౌలు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారి అందరికిని దేవుని వాక్యము బోధించిరి. ఏం బోధించారట? దేవుని వాక్యము బోధించిరి. ప్రతి స్థలంలోనూ విజయాలేనా? ఎస్. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాలు నమోదు చేస్తున్నాడు ప్రియులరా. అవును ప్రియులరా, వాక్యం చేతబట్టినవాడు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు. దేవుని దృష్టికి ఒక దీపంలా కనబడతాడు. ఎవడైతే వాక్యాన్ని, సత్యవాక్యాన్ని చేతబట్టి సమాజంలోనికి వెళుతున్నాడో వాడు దేవుని దృష్టికి ఒక వెలుగుతున్న జ్యోతిలా కనబడతాడు. చీకటిలో వాడు పరిగెడుతుంటే ప్రభువు ఆనంద పరవశుడైపోతాడు. నా బిడ్డ చీకటిని చీల్చుకుంటూ పరిగెడుతున్నాడు అని. చీకటిని చీల్చుకుంటూ వాక్యాన్ని చేతబట్టుకుని పరిగెడుతున్నారు. అందుకే మనల్ని గురించి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా, అది ఎంత గొప్ప విషయం. మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. మీరు చీకటిని చీల్చే జ్యోతులు. మీరు చీకటిని చీల్చుకుంటూ మానవ హృదయాలను వెలిగించి వారిని పట్టి దేవునికి అప్పగించేటువంటి మహాజ్యోతులు, మహానక్షత్రాలు మీరు. అంత గొప్పవారు మీరు అన్నాడు దేవుడు. ఆలోచించండి ప్రియులైన దేవుని పిల్లలారా, విజయాలండి ఇవన్నీ. క్రీస్తునందు మమ్మను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎప్పుడూ మనం గుండెల నిండా సంతోషంతో ఈ మాట చెప్పగలగాలి. ఎప్పుడు సంఘం ఈ మాట చెప్పగలగాలి. అంతేగాని ఈ మధ్య విజయాలు లేవు ప్రభువా అనకూడదు, ఈ మధ్య ఎవరో మారట్లేదు ప్రభువా అనకూడదు, ఈ మధ్య ఎవరో మారట్లేదు, ఈ మధ్య బాప్తిస్మాలు లేవు, ఈ మధ్య విజయాలు లేవు అంటున్నామంటే దాని అర్థం ఏంటి? నువ్వు నిద్రపోతున్నావు అని అర్థం. నువ్వు నిద్రపోతున్నావు. నీ వల్ల ఆయనకి జరగవలసిన పని ఏమీ జరగట్లేదు. నువ్వు సమాజంలో నిరంతర యోధుడుగా ప్రయాసపడట్లేదు. ఊపిరి తీసుకోవడం ఎంత ముఖ్యమో అదే విధంగా సువార్త ప్రకటన కూడా అంతే ముఖ్యం. ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో సువార్త ప్రకటన కూడా అప్పుడే ఆగాలి. ఊపిరున్నంత వరకు సువార్త ప్రకటన నీ బ్రతుకులో, నా బ్రతుకులో కొనసాగుతూనే ఉండాలి. సంఘానికి ఇది విధి. మర్చిపోద్దు సంఘమా, ఇలాంటి విజయాలు ఇంకా చాలా నమోదవ్వాలి. చాలా విజయాలు మనం సొంతం చేసుకోవాలి. ప్రభువును ప్రతిరోజు స్తోత్రము, స్తుతులు చెల్లించగలిగే శక్తివంతులముగా మనం మారాలి. మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. రక్షింపబడు వారికి మేము సువాసన అయి ఉన్నాము. వారిని ప్రభు వైపు నడిపిస్తున్న ఎంతమందిని మార్చేశారండి వాళ్ళు. మత మార్పిడి కాదు, మూర్ఖులు చెబుతున్నట్టు. మత మార్పిడి కాదండి, ఏ మార్పిడి? మనసు మార్పిడి. ఎంతమంది మనసులు మారిపోయాయండి. ఎంతమంది పాపం నుంచి విడుదల పొందేశారు. ఎంతమంది తమ హృదయంలో తామే నొచ్చుకున్నారు. సత్య సువార్త, నిస్వార్థపూరితమైన సువార్త, నిస్వార్థపూరితమైన పరిచర్య ఆ దినాల్లో జరిగింది. ఈ దినాల్లోనూ జరగాలి ప్రియులారా. ప్రియులారా, ఈ విజయాలు ఆగిపోకూడదండి. ఎప్పటికీ ఈ విజయాలు ఆగిపోకూడదు. ఆగిపోక సాగిపోవాలి. ఈ విజయం దేవునికి ఎప్పుడూ సొంతం కావాలి. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో దూతలేదుట నీ తండ్రి సంతోషపడతాడు. మానేస్తే ఉందండి, తుప్పు పట్టిపోతాయి జీవితాలు. మానకూడదండి, ముందుకే పోవాలి. ఇంకా ముందుకి, ఇంకా ముందుకి. ఇంకెవరిని మార్చాలి? ఇంకెవరిని దేవుని వైపు తిప్పాలి? ఇంకెవరిని దేవునికి దగ్గర చేయాలి? ఇంకెవరిని దేవుని యొక్క ఆలోచనల్లో పెంచాలి? సంఘం ఇంకా వృద్ధి పొందుతూ పోవాలి. సంఘంలో నుండి బయటకు పోయేవాడంటూ ఉంటే చావు తర్వాత పోయేవాడు తప్ప బ్రతికుండగా పోయేవాడు ఉండనే ఉండకూడదు.
అలా సంఘం వృద్ధి పొందాలి. వాక్యం విన్న ప్రతివాడు ప్రభు బోధ చేత పట్టబడి సంఘానికి ఆకర్షింపబడాలి. సంఘంలో ఒక సభ్యుడిగా మారిపోవాలి. చచ్చిపోయేంత వరకు ఈ సంఘంలోనే స్థిరంగా నిలిచిపోవాలి. అందరూ కలిసి మరొకడి కోసం అన్వేషణ ప్రారంభించాలి. మనం ఎలాగైతే రక్షింపబడి ఈ సత్య సువార్తను అంగీకరించి సంఘంలోనికి వచ్చి విజయోత్సవముతో దేవుడు ఊరేగిస్తున్నాడు మన వారిని అని ఆనందపడ్డామో, ఆ ఆనందంలో మనకు కూడా ఏం రావాలి? వాటా రావాలి. అలా మనం బ్రతకాలి. ప్రతి సంఘం ఈ విషయాలు నేర్చుకోవాలి. ఇది కేవలం ఒక్క సంఘానికి చెప్పట్లేదు, నేను అన్ని సంఘాలకు అవసరమైన సందేశాన్ని చెబుతున్నాను. ఒకవేళ అలా చేయకపోతే దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన 5 ఎన్ని చేశావు అంటాడు. 10 చేశాను ప్రభు అంటే బళా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. 1 ఇచ్చాను కదా, 1 ఏం చేసేవరా నేనంటే ఇక్కడే కప్పెట్టాను ప్రభు, ఈ 1 ఒకటి చుట్టూ నేను 1, నేను ఆ 1 చుట్టూనే తిరిగాను ప్రభు, ఆ 1 నా చుట్టూ తిరిగింది ప్రభు, ఇంక మేము ఇద్దరం కలిసి ఇక్కడే కప్పెట్టబడ్డాం ప్రభు, ఇంకా 1 1గానే ఉండిపోయింది ప్రభు, నువ్వు ఏం చేస్తావు చెయ్యి ప్రభు అనాలి అంతే. నువ్వు ఆ రోజు ఏమో నిన్ను చేసేదే అందరు దౌర్భాగ్యుడా, 1 1గానే ఉంచావు, నువ్వు కూడా అలాగే ఉన్నావు, నీ బ్రతుకులో ఏమాత్రం ఉపయోగం లేదు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నువ్వు బతికినా ఒకటే చచ్చినా ఒకటే, ఎల్రా నరకానికి అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం విజయాలు సొంతం చేసుకుంటూ, విజయాలు నమోదు చేసుకుంటూ, ఒక్క రోజు వచ్చింది అంటే విజయం మన సొంతం కావాలి. విజయాలు మన సొంతం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, విజయాలు సాధిస్తూ వెళ్ళిపోవాలి. సాధించిన విజయాన్ని పక్కన పెట్టు, కొత్త విజయం గురించి ఆలోచించు. ఎందుకంటే నీ ఖాతాలో పడాలి, ఇంకా చాలా పడాలి, చాలా పడాలి. నువ్వు ఇంకా చాలా చేయాలి ప్రభు కోసం, ఇంకా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి ప్రభు కోసం. అలా సంఘం వర్ధిల్లాలి ప్రియులారా. ఎంత బాగుంటుందో తెలిసిన తండ్రికి, చెట్టు ఎప్పుడు ఫలాలు ఫలిస్తూ ఉందనుకోండి, రైతుకు ఆనందం అండి. 1 సంవత్సరం కాసేసి 2వ సంవత్సరం నుంచి టాటా గుడ్ బై చెప్పేసింది అనుకోండి, రైతుకు ఆనందం ఉంటుందా? మొన్న సంవత్సరం శుభ్రంగా ఆవకాయ పెట్టేసుకున్నాం, తొక్కుడు పచ్చడి పెట్టేసుకున్నాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తుంది, దొడ్లో చెట్టు ఉందనుకోండి, లేదా తోటలో చెట్టు ఉందనుకోండి, పొలం దగ్గర చెట్టు ఉందనుకోండి, ఏం చేస్తాం? మళ్ళీ వచ్చే సంవత్సరం ఎండాకాలం వెళ్ళి దాని వైపే చూస్తాం, ఏ బాబు ఈ సంవత్సరం బాగా మంచి మంచి బద్దలు వేడివేడి అన్నంలో వేసుకు తినేసాను, మళ్ళీ వచ్చే బాబు కొత్త పచ్చడి పట్టుకుందామని, సరే ఉండు మరి పూత పూసాను కాసిస్తానంటది. అలా అంటే ఆనందం, మా చెట్టు బాగా కాసిందండి, తెచ్చుకొని పచ్చడి పట్టేసుకుని శుభ్రంగా తినేస్తూ వేడివేడి అన్నంలో. అలా చెట్టు ప్రతి సంవత్సరం మనకి ఇస్తుంది తప్ప 1 సంవత్సరం ఇచ్చి 1 సంవత్సరం మానేదండి. మానేస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోగలమా? ఏ రైతు తట్టుకోలేడు. భూమి 1 సంవత్సరం పండి ఆగిపోతే, చెట్టు 1 సంవత్సరం ఫలించి ఆగిపోతే. ప్రియులరా, మనం కూడా బ్రతుకున్నంతకాలం దేవుని కోసం విజయాలు నమోదు చేయాలి. క్రీస్తునందు విజయోత్సవంతో ఊరేగాలి. అర్థమవుతుందా? క్రీస్తునందు ఎలా ఊరేగాలి? విజయోత్సవంతో ఊరేగాలి. సో మనం సాధించిన విజయాలను బట్టి పరలోకపు తండ్రి ఆనందపడాలి. అలా పరలోకపు తండ్రిని ఆనందపరచడమే మన జీవితంలో మనం సాధించే విజయం. సంఘం అంతా కష్టపడాలి. ఎప్పటికీ సంఘానికి ఇదే మంచి మనసు ఉండాలి. మీరందరూ టీమ్గా ఉండాలి. టీం వర్కే గొప్ప గొప్ప విజయాలు సాధించగలదు. మీరు ఎవరికి వారు వేరుగా ఉంటే విజయాలు సొంతం చేసుకోవడం కష్టమైపోద్ది. అదే టీంగా ఉంటే చాలా విజయాలు సాధిస్తారు, చాలా. అందుకే టీం వర్క్ ఎప్పుడు గొప్పది. మనసులు కలిసి చేసేటువంటి టీం వర్క్, మనసులు కలవాలి. ఎవరికి వారే యమునా తీరే అంటూ చేసే వర్క్లో ఎలాంటి వృద్ధి ఉండదు. కానీ మనసులు కలిసి చేసేటువంటి టీం వర్క్ ఎప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది, ప్రభువుకి గొప్ప సంతోషాన్ని మిగులుస్తుంది, అలానే మీకు కూడా ఆ ఫలితం తప్పక లభిస్తుంది. కనుక ప్రార్థనా పరులుగా ఎప్పటికీ కూడా ఆత్మల సంపాదనలో ప్రభువునందు విజయోత్సవంతో ఊరేగేటువంటి పిల్లలుగా మీరందరూ ఉండాలని, ప్రతి సంఘము ఉండాలని, ప్రతి సంఘ కాపరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ హెచ్చరికలు మీ హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందమూల అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఇంకనూ మీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. ప్రభువా, మీ యొక్క సన్నిధి కాంతిలో నడవగలిగే ధన్యులుగా ఉంచండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో నడుస్తూ అనేక మందిని వెలుగులోనికి తీసుకుని రాగలిగే పిల్లలుగా వీరిని తీర్చిదిద్దండి. మీ కాపుదలు దయచేయండి, జ్ఞానంతో వివేకంతో నింపండి.
విజయోత్సవంతో మమ్మల్ని అందరినీ ఎల్లప్పుడూ ఊరేగించమని వేడుకుంటూ క్రీస్తునందు ఈ ప్రార్థన మనవులు సమర్పించుకునుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.